हाई फ्रेंड्स, नेनु चेस्तुना रेसिपी बीरकाय पेसरपप्पुतो चटनी चेस्तुन्नानु। ई चटनी इडली दोस राइस अन्निंटिलोकी चाला बागुंटुंदी। इप्पुडु मनं चटनी एला प्रिपेर चेसुकोवालो चूद्दां। फस्ट मनं बीरकाय पैन उन्न पील तीसी ई विधंगा मुक्कलुगा कट चेसुकोनी प्रक्कन पेट्टुकोवाली। इप्पुडु ఒక మూకడి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడైన తర్వాత పోపు గింజలు వేసి ఫ్రై చేసుకోవాలి। ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసిన అల్లం, కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి। 50 గ్రామ్స్ పెసరపప్పు వేస్తున్నాను। బీరకాయ ముక్కలు 1/2 కిలో తీసుకున్నాం కాబట్టి 50 గ్రామ్స్ పెసరపప్పు వేస్తే సరిపోతుంది। కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకుంటే పెసరపప్పు తో మిక్స్ చేసే ఈ చట్నీ అయినా కూడా బాగుంటుంది। ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన ఈ పప్పుని మిక్సీ జార్ లో వేసుకుందాం। దీన్ని ప్రక్కన పెట్టి మళ్ళీ స్టవ్ వెలిగించి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులో బీరకాయ ముక్కల్ని వేసి హై ఫ్లేమ్ లో వేయించుకోవాలి। బీరకాయతో చట్నీ చేసేటప్పుడు దీనిపైన ఉన్న పీల్ తప్పకుండా తీసేయండి। బీరకాయ పైన ఉన్న తొక్క చాలా హార్డ్ గా ఉంటుంది। ఇది డైజెషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది। అలవాటు లేని వాళ్ళు తింటే కడుపులో నొప్పి కూడా వస్తుంది। కాబట్టి పీల్ అయితే తప్పనిసరిగా తీసేయండి। ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి। ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చిన తర్వాత బీరకాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి దీన్ని మిక్సీ పట్టించుకోవాలి। ఇందులో పెసరపప్పు వేసాం కాబట్టి చట్నీ గట్టిగా ఉంది। కొంచెం నీళ్లు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టించుకోవాలి। ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకోవాలి। అదే మూకడిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడైన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి। ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఎండిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేయించి ఈ పోపుని చట్నీలో వేసుకొని స్పూన్ తో బాగా కలుపుకోవాలి। ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం। ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పెసరపప్పుతో చేసే చట్నీ రెడీ అయిపోయింది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।